దీని గత చరిత్రకి వెళ్తే 2016 జనవరి 30న గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ బోర్డ్ చైర్మన్ గా చదలవాడ కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు తీర్మానం నంబర్ 253 ప్రకారం ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో తీర్మానం జరుగుతున్నాను నేను టీటీడీ బోర్డ్ గుర్తించిన 50 నిరర్ధక ఆస్తులు బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి చదలవాడ కృష్ణమూర్తి గారి అధ్యక్షతన గల పాలక మండలి తీర్మానం చేసింది వేరే రాష్ట్రాల్లో ఉన్న కొన్ని ఆస్తులు మినహా మిగతావన్నీ తిరుపతికి చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి అవి కూడా చిన్న చిన్న ఆస్తులు కాబట్టి వాటిని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వర్తించటం ఆర్థికంగా ఏమాత్రం సరికాదని సబ్ కమిటీ అంటే ఈ బోర్డులో కొందరి 5-6 సభ్యులతో ఒక సబ్ కమిటీ వేశారు ఆ కమిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సబ్ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది ఈ ఆస్తులను అమ్మి టీటీడీ కార్పస్ ఫండ్కు జమ చేయాలని సబ్ కమిటీ తీర్మానం చేసింది ఇది 2016 జనవరి 30వ తారీఖున బోర్డు తీర్మానం ఆ ఆస్తుల్లో ఐటమ్ నెంబర్ 18, 28, 44 నెంబర్లకు సంబంధించి అంటే ఈ ఆస్తులు మినహా అంటే మొత్తం 53 ఆస్తులు ఐడెంటిఫై చేస్తే 3 ఆస్తులు మినహా మిగతా 50 ఆస్తుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన మీదట అమ్మాలో వద్దో నిర్ణయం తీసుకోవచ్చని కూడా చెప్పింది ఆ నిర్ణయాల మీద చదలవాడ కృష్ణమూర్తి గారు అధ్యక్షతన 2016 జనవరి 30న సంతకం చేయటం కూడా జరిగింది ఆ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవరైతే బీజేపీ నాయకులు కూడా 2 రోజుల నుంచి కన్నా లక్ష్మణారాయణ గారు కానీ ఐవీఆర్ కృష్ణారావు గారు కానీ అడుగుతున్నారు వాళ్ళు కూడా ఒకసారి విచారించి వాస్తవాలు కనుక్కొని ఉంటే బాగుండేది సరే ఆ కార్యక్రమం చేయలేదు అప్పట్లో గత ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామ్యంగా ఉంది అదేవిధంగా టీటీడీ బోర్డులో కూడా బీజేపీ సభ్యులు ఉన్నారు ఆ సబ్ కమిటీలో కూడా బీజేపీ సభ్యులు బ్రాణి ప్రకాష్ రెడ్డి డిపి అనంత జే శేఖర్ సుచిత్ర ఎల్లా ఈ సుచిత్ర ఎల్లా అనే వారు మన ఈనాడు పత్రిక యాజమాన్యానికి దగ్గర బంధువు అనుకుంటారు రామోజీరావు గారి కొడుక్కి విప్రాలు ఏదో అన్నారు సండ్ర వెంకట వీరయ్య టీడీపీ ఈ సభ్యులు తీర్మానం సంతకం ఇచ్చిన రిపోర్ట్కి బోర్డు ఆమోదం తెలిపి తీర్మానం చేయటం జరిగింది దీన్ని చంపిన ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా మీకు నేను ప్రెస్ మీట్ అయిపోయినాక ఆ తీర్మానము ఆ డేటు అవన్నీ కూడా కమిటీ ఇచ్చిన రిపోర్టు నేను ఇస్తాను ఆ రోజున మౌనంగా ఉన్న ఈ పత్రికలన్నీ తీర్మానం చేసినప్పుడు ఇప్పుడు ఏమీ జరగకపోయినా జరిగినట్టు మన మీద బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు ఆ మేము కేవలం రాజకీయం చేయాలనుకుంటే ఆ బోర్డు తీర్మానం మా దృష్టికి వచ్చినప్పుడే తెలుగుదేశం పార్టీ ఈ విధంగా అధికారంలో ఉన్నప్పుడు దేవుడు ఆస్తులు అమ్మే కార్యక్రమం చేసి స్వామిగారి ఆస్తుల్ని ఇచ్చేస్తుంది అని చెప్పి ఆ రోజే మేము దుమారం రేపు ఉండొచ్చు చేయలేం మేము ఆ కార్యక్రమం ఎందుకంటే వాళ్ళు తీర్మానం చేసిన లిస్టు మొత్తం మళ్ళా క్షమీక్షిద్దాం అని చెప్పి మా బోర్డు మీటింగ్లో ఫిబ్రవరి 20వ తారీఖున జరిగిన మా బోర్డు మీటింగ్లో సమీక్షించడం జరిగింది ఆ సమీక్షలో కూడా మేము వాళ్ళు తీర్మానం చేశారు ఎట్టి పరిస్థితుల్లో వీటిని మనం మేనేజ్ చేయలేము ఎందుకు మేనేజ్ చేయలేము అనే దానికి వాళ్ళు చెప్పిన కారణాలు చాలా దూరాన్ని ఉన్నాయని ఇవన్నీ కారణాలు కూడా ఈ వాస్తవానికి కొంచెం ఇదిగానే ఉన్నాయి కానీ దీని మీద మనం సమీక్ష చేద్దాం ఒకవేళ యాక్షన్ వేయాలి అంటే ఏ విధంగా యాక్షన్లు వేయాలి యాక్షన్ వేసే నిర్ణయం కూడా ఇంకా పూర్తి స్థాయిలో తీసుకోలేదు అధికారులను టీములను పంపించి అక్కడ ఉండే మార్కెట్ ధరలు వాటిని ఏ విధంగా మనం ఎవరన్నా ఆక్యుపై చేస్తుంటే వాళ్ళని ఏ విధంగా అక్కడ అధికారులతో మాట్లాడి ఎక్కువ భాగం ఇవన్నీ కూడా తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యంగా వెల్లూరు కాంచీపురం తిరుత్తుని ఆ చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కువ మారుమూల గ్రామాల్లో ఉన్నాయి అన్నీ కూడా 1 సెంటు 2 సెంట్లు 3 సెంట్లు మ్యాక్సిమం 5 సెంట్లు అదే ఇది ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ ఇవైతే అదే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మ్యాక్సిమం 1 ఎకర్ 1.5 ఎకర్ ఇట్లాంటి వాటిని మనం
స్వామిగారి కానిక్గా ఇచ్చిన భక్తుడు మనోభావాలు దెబ్బతినకుండా ఏ విధంగా చేయాలి? ఎందుకంటే ఒక సెంటు రెండు సెంట్లు ఉన్న ఆస్తిని ఆ మానమూరు గ్రామంలో పోయి టీటీడీ కాపాడాలంటే కూడా కష్టం. దాన్ని అట్లా వదిలేశాము అంటే ఆ భక్తుడు ఏ పుణ్యం కోసమైతే స్వామివారికి కానుకగా ఇచ్చాడో అది నిర్వీర్యమయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఖాళీగా ఉన్నది ఎవరో ఆక్యుపై చేసుకోవచ్చు, ఎవరో వేరే వాడికి అమ్మేసేయచ్చు, ఎవడు ఆక్యుపై చేసుకుని నిలుగట్ కట్టాడు అనుకోండి, అప్పుడు ఆ కానుకగా ఇచ్చిన భక్తుడు ఫలితం ఇది నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటిని ఏ విధంగా మనం భక్తుల మనోభావాలకు దెబ్బతినకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? పాత బోర్డు అయితే దీన్ని యాక్షన్ చేయాలని చెప్పి తీర్మానం చేసింది. దీని మీద మనం యాక్షన్ చేయాలంటే ఏ విధంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి ఏంది అని టీమ్స్నేసి పరిరక్షించడానికి ఒకవేళ యాక్షన్ కండక్ట్ చేయాలంటే ఏమి చేయాలి, రోడ్ మ్యాప్ తయారు చేయమని మాత్రమే మా బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని మా ప్రొసీడింగ్స్లో కూడా, బోర్డు మీటింగ్ అయిపోయినాక ప్రొసీడింగ్స్లో కూడా చెప్పడం జరిగింది. మేము ముఖ్యంగా ఆ ప్రొసీడింగ్స్ కాపీ కూడా నేను దీంతో పాటు మీకు ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము క్లియర్గా చెప్పడం జరిగింది, టీమ్స్ వేసాము టీటీడీ తరఫున, ఆ టీమ్స్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి యాక్షన్ వేయాలంటే ఎక్కడ వేయాలి, ఎట్లా వేయాలి, కండక్ట్ చేయాలంటే ఏమి చేయాలి, అప్సెట్ ప్రైసెస్ ఏమున్నాయి, ఆ డీటెయిల్స్ అంతా కనుక్కొని ఫర్ కండక్టింగ్ ది పబ్లిక్ ఇన్స్పెక్ట్ ఆఫ్ ది అబోవ్ పార్టీస్ బై స్ప్లిట్టింగ్ ఈక్వల్లీ అమంగ్ ది అండ్ సబ్మిట్ ద సేమ్ టు ద అండర్స్టాండ్ ఫర్ ఇష్యూయింగ్ నెసరీ ఆర్డర్స్ యాజ్ డీమ్డ్ ఫిట్. రిపోర్ట్ టీమును అడిగాం, యాక్షన్ కండక్ట్ చేయమని మేము ఆర్డర్స్ ఇవ్వలేదు. యాక్షన్ కండక్ట్ చేస్తే ఎట్లా చేయాలి, ఏంది, అక్కడ ముందు వాస్తవ పరిస్థితులు తీసుకొని రండి, అవి వచ్చినాక నెక్స్ట్ బోర్డు మీటింగ్లో వీటి మీద సమీక్ష చేసి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఆలోచనతో ఆ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ఇంత రాద్ధాంతం చేస్తూ రాజకీయ కోణంలో దీన్ని బురద్జల్లే కార్యక్రమం చేయటం మాత్రం మంచిది కాదు. ఇంత దుమారం చేయాల్సినంత ఈ ఇష్యూ మేము ఏ నిర్ణయము తీసుకోలేదు. ఇంకా యాక్షన్ డేట్ ఏమి మేము ప్రకటించలేదు, ఆస్తులు యాక్షన్ వేస్తున్నట్టు అక్కడ నోటిఫై చేయలేదు. పాత తీర్మానం, పాత గవర్నమెంట్లో పాత బోర్డు చేసిన తీర్మానానికి మా బోర్డు మీటింగ్లో ఒకసారి సమీక్ష చేశాం. ఆ సమీక్షలో దీన్ని చేయాలంటే ఏ విధంగా చేయాలి, రోడ్ మ్యాప్ తయారు చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. అందువల్ల ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మళ్ళీ ఒకసారి మా నెక్స్ట్ బోర్డు మీటింగ్లో దీనిపై సమీక్ష చేయాలని నిర్ణయించాం. ఆస్తులను ఏ విధంగా కాపాడాలి, ఒకవేళ ఆ పరిస్థితి లేనప్పుడు అమ్మకం కాకుండా, ఆస్తులను అమ్మకం కాకుండా భక్తుల మనోభావాలకు దెబ్బతగలకుండా ఈ ఆస్తులను కాపాడటం కోసం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే దానిపై మళ్ళా చర్చ జరుపుతాం. మేము కూడా పెద్దలని, ధార్మిక పెద్దల్ని, నిపుణుల్ని, వాళ్ళని కూడా మీ ద్వారా సలహా చేయమని కూడా అడుగుతున్నాం. ఏ విధంగా అన్యాక్రాంతం కాకూడదనేదే మా ముఖ్య ఉద్దేశం ఇక్కడ. ఎందుకంటే భక్తులు కష్టార్జితంతో ఇచ్చిన కానుకలు ఇవి, అవి నిరూపం అయిపోవటం కానీ టీటీడీ మెయింటైన్ చేయలేని పరిస్థితిలో ఉన్నందువల్ల వేరే వాళ్ళు కబ్జాక్ చేసుకునే పరిస్థితి, ఆక్యుపై చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే దానిపై పెద్దలందరినీ సలహాలు అడుగుతున్నాం. స్వామీజీల సలహాలు తీసుకుంటాం, ధార్మిక పెద్దల సలహాలు తీసుకుంటాం. మళ్ళా మా నెక్స్ట్ బోర్డు మీటింగ్స్లో కూడా దీనిపై సమీక్ష చేసే కార్యక్రమం చేస్తాం. ప్రస్తుతం మాత్రం మేము లోగడ చెప్పినట్టే ఇప్పుడు కానీ లోగడ కానీ ఆస్తులు ఆక్షన్ వేసే ప్రక్రియ మాత్రం పాత బోర్డు తీసుకున్న నిర్ణయమే, దాన్ని అమలు చేయాలా లేదా అని సమీక్ష చేసే కార్యక్రమం మేము చేయటం జరిగింది. ఆస్తులు ఆక్షన్ వేయాలని చెప్పి మేము ఎక్కడ నిర్ణయించి డేట్ అనౌన్స్ చేసి నోటిఫై చేసిన దాఖలా అయితే లేవు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. నమస్కారం. అందుకనే కదా నేను చెప్పింది, రాజకీయంగా మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి, మాకు, మా టీటీడీ బోర్డు మీద రాజకీయంగా నిందలు వేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇందాకనే అప్పీల్ చేయటం జరిగింది. మా మీద వేయండి, కానీ స్వామిగారి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికే ప్రతిష్ట దెబ్బతినే విధంగా
నిందలు మోపొద్దు అని చెప్పి వేడుకోవడం జరిగింది. టీటీడీ బోర్డు తరఫున ప్రధాన సేవకులుగా ఎటువంటి టీటీడీ హిందూ ధర్మానికి టీటీడీ ఆలయ ప్రతిష్టకి ఎటువంటి భంగం రాకుండా చేసే కార్యక్రమం చేస్తాం, అటువంటి కార్యక్రమం ఏది కూడా చేయమని చెప్పి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దీని సన్నిధిలో ఉండి మేము చెప్తున్నాం. అదేవిధంగా మీరు కూడా ఆలోచించండి, ఇటువంటి నిందలు ఆపే కార్యక్రమం చేయండి. గత ఒక సంవత్సరం నుంచి చూడండి, మేము ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చి గత సంవత్సరం నుంచి ఏ విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందో. ఎందుకంటే సామాన్య భక్తుడికి ప్రాధాన్యత ఇవ్వమని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, దాన్ని అమలు చేసే కార్యక్రమే ముందుకు పోతాం. ఓకే, పాత బోర్డు తీర్మానం అది, మా బోర్డులో ఆ తీర్మానం గురించి చర్చించడం జరిగింది. వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది, అమ్మాలి ఆక్షణ చేయాలని కూడా వాళ్ళ తీర్మానంలో ఉంది. ఆ తీర్మానం కాపీ ఇస్తాను మీకు, దాని మీద మేము సమీక్ష జరిపి ఒకవేళ ఈ ఆస్తుల్ని అమ్మాలి అంటే ఏ విధంగా చేయాలి, అసలు అమ్మటానికి మనకి అక్కడ ఆస్కారం ఉందా, వాస్తవ పరిస్థితులని గమనించి రిపోర్ట్ ఇవ్వని రోడ్ మ్యాప్ తయారు చేయమని మాత్రమే చెప్పాం. వాళ్ళు తయారు చేసినాక మాకు రిపోర్ట్ ఇస్తారు, మళ్ళా ఆ రిపోర్ట్ వచ్చినాక అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని భావించాం అంతే. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.